నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రంలో కాకర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు విచ్చేసి అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు మాట్లాడారు. టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలందరికీ 5 రూపాయలకే భోజనం అందించడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎత్తేసి పేదల కడుపు కొట్టిందని ఆరోపించారు. కాకర్ల ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం ప్రాంతంలో మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణ్ నాయుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెంచులబాబు యాదవ్, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ రోజైనా కూడా విత్డ్రా చేసి మళ్ళీ ఎలక్షన్ పోవచ్చు, ఎప్పుడైనా ఎలక్షన్ రావచ్చు. అందుకని మనం ఎలక్షన్లకు అందరం రెడీగా ఉండాలి. రేపు నుంచే మనం కార్యకర్తలు అందరినీ పిలుపునిస్తున్నా, ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి ఈ వైఎస్ జగన్మోహన్ చేసి అరాచకాల్ని మనం తీసుకెళ్లాలి. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చాయని అభివృద్ధి కార్యక్రమంలో నియోజకవర్గంలో 3700 కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి చేసుకున్నాం. మనం చెప్పుకోవడానికి కాళ్ళు ఎగరేసుకొని జనాలు ముందుకు పోవచ్చు. ఏ రోజు కూడా 12 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో నేను తిరుగుతున్నా, ఎప్పుడు కూడా ప్రజలు నన్ను ఎక్కడ వచ్చి అడ్డుకోలా. ఎందుకంటే మనం అవినీతి జైలా అభివృద్ధి చేశాం. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనాలకు పోతే చీపులతో చెప్పులతో కొడుతున్నారు. దయచేసి ఈసారైనా మన క్యాడర్ కనుక కరెక్ట్గా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఉదయగిరి గెలిస్తేనే అక్కడ సీఎం అవుతారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. నిన్న కూడా పేపర్లో ఎవరో రాశారు. దయచేసి ఎవరైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. మన సొంత కుటుంబంలో ఏ విధంగా తగాదాలు వస్తే మళ్ళీ కలిసి పనిచేసుకుంటామో అదేవిధంగా ఈరోజు ఏదన్నా మనస్పర్ధలు ఉంటే అందరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి. నాకు ఎవ్వరి మీద కూడా కోపం లేదు. ఎవరు వచ్చినా కూడా దగ్గరికి తీసుకుంటాను. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ దుర్మార్గప నా పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలని చెప్పి మేమందరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆయన చిత్రం మీదుగా ప్రారంభించడం జరిగింది. వారు చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఏదన్నా డెవలప్మెంట్ అయింది అంటే అది మన టీడీపీ గవర్నమెంట్లోనే అయింది. అందరికీ తెలిసిన విషయమే అది. అలాగే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి జనవరి 8న మేము ప్రారంభం చేసినప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు అందరికీ తీసుకురావడం, అందరి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఒక పెద్ద కార్యక్రమం ఇది అన్నా క్యాంటీను. ఇంకొక పెద్ద ప్రాజెక్టు మనకు సంజీవిని ఆరోగ్య రథం. నారా లోకేష్ గారు స్ఫూర్తి సహకారంతో సంజీవిని ఆరోగ్య రథాన్ని బిల్డ్ చేయడం జరిగింది. వారు మంగళగిరిలో ఆ రథాన్ని చూసి నేను సార్కి చెప్పడం జరిగింది. ఇదే సార్, మాకు ఉదయగిరి రూరల్లో మెట్ట ప్రాంతం, ఇది 150 గ్రామాలు ఉన్నాయి అక్కడ. మాకు వాళ్ళకి ఇక్కడ కంటే అక్కడ ఇది చాలా ఉపయోగపడుతుంది సార్ అంటే వాళ్ళు ఆయన ముందుకు వచ్చి కొంత సహాయం చేసి వాళ్ళకి చెప్పి ఇది బిల్డ్ చేయించడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. అలాగే మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన జన్మదిన రోజున కొంత సమయం తీసుకొని కేక్ కట్ చేసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి కార్యక్రమం మన ఆరోగ్య రథం ప్రారంభించడం. ఉదయగిరి నియోజకవర్గంలో తిరగబోతా ఉంది 27వ తేదీ నుంచి. అది నిజంగా మన అదృష్టం ఆయన పుట్టినరోజున. అలాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు మనం ట్రస్ట్ నుంచి టైలరింగ్ మిషన్స్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అలాగే బ్యూటీషియన్ కోర్సెస్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అలాగే డ్రైవింగ్ లైసెన్సెస్ మన కుర్రవాళ్ళు 10 మందిని డ్రైవింగ్ లైసెన్స్ ఆల్రెడీ నేర్పించడం జరిగింది. ఇక్కడే ఉన్నారు కుర్రవాళ్ళు. తర్వాత స్ట్రీట్ వెండర్ కార్డ్స్ కానీ మనకు తోచిన విధంగా మా శక్తి మేరకు ఎక్కడ ఏ ఫ్యామిలీకి కష్టం ఉంటే మనకు పిలవగానే అక్కడికి వెళ్ళి మా శక్తి మేరకు మేము చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఆదరిస్తున్న వింజమూరు ప్రజానికానికి ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేది వింజమూరు వాస్తవులందరూ మీ అన్నా క్యాంటీన్, ఇది మీరు చూసుకోవాలి దీన్ని. అలాగే మిగతా మండలాల్లో కూడా మనం ఎక్స్పెండ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకొస్తాము. ముఖ్యంగా ఇంకా ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, లంచ్ టైం అయింది. ఒక్కసారి మరొక్కసారి మీ అందరికీ 2 రోజుల ముందు చెప్పిన ఇంతమంది తరలి వచ్చారంటే తెలుగుదేశం పార్టీ మనం గెలవబోతున్నాము. చంద్రబాబు నాయుడు గారిని మనం
ఒకసారి సార్ జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం, 26న దత్త దీక్షదారులచే ఊరేగింపు, రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం, 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్ష స్వాములచే పండరీ భజన, అగ్నిగుండం ప్రవేశం, 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త సిబ్బంది. వివరాలకు 9908973699, 9949753615 నంబర్లను సంప్రదించగలరు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.